సెవెన్ టీవీకి స్వాగతం భద్రాద్రి అభివృద్ధికి పోలవరం అడ్డుకట్ట ఆ పత్రిక నమస్తే తెలంగాణ చేసిన ఆరోపణ ఇది కానీ నాడు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతున్నప్పుడు ఆంధ్రాకు పోలవరం మంజూరు చేస్తున్నాం దీనివల్ల భద్రాచలం మునుగుతుంది అని కాంగ్రెస్ నాయకులు అంటే మాకు తెలంగాణ వస్తే చాలు భద్రాచలం ఉన్నా లేకపోయినా పెద్దగా పోయేదేమీ లేదు అని చెప్పింది కేసీఆర్ఏ అని ఇప్పటికీ పలువురు కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు ఆ విషయాన్ని మర్చి ఆ నమస్తే తెలంగాణ అడ్డగోలు వాదనలకు దిగింది తన కళ్లకు గులాబీ పొరలు కమ్మితే దాని తప్పవుతుంది కానీ తెలంగాణ ప్రజల తప్పు ఎలా అవుతుంది అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం వద్ద పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఏడాది పొడవునా నలభై మూడు అడుగుల నీటి మట్టం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్న విషయం వాస్తవమే కానీ ఈ మాట ఉమ్మడి రాష్ట్రంలో సీఎం రెడ్డి హయాంలో ఉన్నప్పటి నుంచి తెరపైకి వచ్చిన విషయాన్ని ఆ నమస్తే మర్చిపోయింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఎత్తును తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రెండు ఏడు జనవరి ఇరవై తొమ్మిదిన జరిగిన నిరసన కార్యక్రమం పోలీసు కాల్పులకు దారితీయడం ముగ్గురు గాయపడ్డం డెబ్బై ఎనిమిది మందిపై కేసు నమోదు కావడం లేదా పదహారేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగున కొత్తగూడెం జిల్లా కోర్టు పోలవరం కేసును సైతం కొట్టివేసింది వాస్తవం కాదా అంతెందుకు స్వయంగా కేంద్ర మంత్రుల హోదాలో కె చంద్రశేఖరరావు ఆలె నరేంద్ర సిబు సోరెన్లు భద్రాచలం వచ్చి పోలవరానికి వ్యతిరేకంగా భద్రాచలం జూనియర్ కళాశాలలో బహిరంగ సభలో ప్రసంగించింది యాది లేకపోవడం నిజంగా బాధాకరమే రెండు పద్నాలుగు జూన్ రెండున స్వరాష్టం సిద్ధించిన అనంతరం రెండు వేల పదిహేనులో రెండు పదహారులో భద్రాద్రిని సందర్శించినప్పుడు మరి సీఎం కేసీఆర్ భద్రాద్రి అభివృద్దికి కట్టుబడి ఉన్నామని వంద కోట్లు కేటాయిస్తామని ఏ విధంగా ప్రకటించారో వారికి తెలియాలి మరి ఆ సమయంలో మరిచిన మళ్లీ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి చినజీయర్ స్వామి మంత్రులను భద్రాద్రికి పంపి క్షేత్రస్థాయి సర్వేలు ఆలయ అభివృద్ది మాస్టర్ ప్లాన్ రూపకల్పన స్వయంగా మంత్రులు సీఎం మాస్టర్ ప్లాన్ పరిశీలన ఎందుకు చేశారో వారికే తెలియాలి ఒకవేళ భద్రాద్రి ఆలయ అభివృద్దికి పోలవరమే అడ్డంకి అయితే అదే విషయం ని అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు భద్రాద్రి వరకు కరకట్టను సురక్షితం చేసి ఎత్తు పెంచి పొడిగిస్తామని సీఎం కేసీఆర్ రెండు పేల ఇరవై రెండు జులై పదిహేడున భద్రాచలం పర్యటన సమయంలో చెప్పడం వాస్తవం కాదా ముప్పై రెండేళ్ల నాటి వరదలు గత ఏడాది రావడంతో భద్రాద్రి రామాలయ పరిసరాలు ఇతర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి ఈ క్రమంలో భవిష్యత్తులో ఎటువంటి ముంపు సమస్య రాకుండా చర్యలు చేపడతామనిచ్చిన భరోసా ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది స్వరాష్టం ఆవిర్భవించి ఎనిమిదేళ్లు కావస్తున్నా దక్షిణ అయోధ్యగా ప్రసిద్దిగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంకు కనీసం పాలక మండలి రూపుదిద్దుకోకపోవడం పట్ల సర్వత్రా ఆక్షేపణలు వినిపిస్తున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పది నవంబర్ ఇరవై ఆరున చివరి పాలకమండలి కొలువు తీరగా రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఐదున కాలపరిమితి ముగిసింది అనంతరం రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు భద్రాద్రి దేవస్థానానికి పాలకమండలి ఏర్పాటు కాకపోవడంతో అధికార పార్టీ ఆశాహులు సైతం నిరాశకు లోనయ్యారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో అప్పటి పాలక మండలి భద్రాద్రి శ్రీరామనవమికి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు రెండు కోట్ల రూపాయల నిధులు ప్రతి ఏటా కేటాయించాలని కోరుతూ తీర్మానం చేసింది ఈ తీర్మానాన్ని ఆనాటి ప్రభుత్వానికి పంపినా అమలుకు నోచుకోలేదు అనంతరం స్వరాష్ట్రంలో సైతం ఈ ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదు రామయ్య భూముల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది అనేది దేవస్థానం అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం భద్రాద్రి దేవస్థానానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వెయ్యి మూడు వందల యాభై పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల భూమి ఉంది ఇందులో ఏపీలోని అల్లూరు జిల్లా యాటపాక మండలం పురుషోత్తపట్నంలో ఎనిమిది వందల తొంభై ఎకరాల భూమి ఉంది ఇందులో ఆరు వందల యాభై ఎకరాలు అక్రమదారుల చేతుల్లోనే ఉందని దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు వాస్తవానికి ఏటా దేవస్థానం భూముల ద్వారా దేవస్థానానికి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల ఆదాయం సమకూర్చాల్సి ఉందని అయితే పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు మాత్రమే వస్తుందని తెలుస్తోంది ముఖ్యంగా గత నాలుగేళ్లుగా పురుషోత్తపట్నంలో ఆక్రమణలు గొడవలు చోటు చేసుకోవడంతో భూమిని వాడుకుని నష్టపరిచినందుకు గాను నష్టపరిహారంగా రావాల్సిన బకాయిలు రావడం లేదని సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్